అంగట్లో పట్టాలు కొన్నారు, ప్రభుత్వ కొలువులు కొట్టేశారు, తమకు చదువు రాకున్నా పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దే అధ్యాపకులుగా మారిపోయారు. తెలుగు రాష్ట్రాల్లో ఫేక్ రైళ్లు అరాచకాలకు పరాకాష్ఠది. ప్రభుత్వ శాఖల్లో నకిలీ రైళ్లు పాగవేస్తే ఆదికవి నన్నయవర్సిటీలో అర్హత లేని ఆచార్యులు లక్షలు దోచేస్తున్నారు. కృష్ణా జిల్లాలో రెండు ప్రభుత్వ కాలేజీల్లో నకిలీ పీహెచ్డీ పట్టాలతో ఇద్దరు ప్రభుత్వులు లెక్చరర్లుగా పనిచేస్తున్నారు. డాక్టరేట్లకు అంటిన నకిలీ మకిలీ. కృష్ణా జిల్లాలో ఇద్దరు ఫేక్ లెక్చరర్లు ఫేక్ పీహెచ్డీ పట్టాలతో హెచ్ఓడీలుగా ఉద్యోగం చేస్తున్నారు. ఎస్ఆర్ఆర్ కళాశాలలో సత్యరాజేష్, మోవా ప్రభుత్వ కాలేజీలో రజనీకాంత్ వీళ్లకు ఉద్యోగాలిచ్చిన ఏపీపీఎస్సీ ఫిర్యాదులొస్తే ఉద్దుద్ది విచారణ జరిపిన ఉన్నత విద్యాశాఖ ప్రభుత్వ కళ్ళుగప్పే. కానీ సమాచార హక్కు చట్టం వాస్తవాల్ని కళ్ళకు కట్టింది. ఆ సర్టిఫికెట్లన్నీ TV5 సంపాదించింది. కాలేజీలో పాఠాలు చెప్పేవాళ్లను లెక్చరర్లు అంటారు, కానీ ఆ ఇద్దరిని మాత్రం కేటుగాళ్లు, ఖరానా మోసగాళ్లు అనాలేమో. ఎందుకంటే వాడు చేసిన ఘనకార్యం అలాంటిది. కృష్ణా జిల్లాలో నకిలీ పీహెచ్డీ పట్టాలు కలకలం రేపుతున్నాయి. అంగట్లో దొరికే సర్టిఫికెట్లు కొనుగోలు చేసిన ఇద్దరు ప్రభుత్వులు ఏకంగా ప్రభుత్వ కళాశాలల్లో ఉద్యోగాలు సంపాదించారు. విద్యార్థులను తీర్చిదిద్దే గురువుల అవతారం ఇచ్చారు. బీహార్ లోని మగధ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ చేశామని ఇద్దరు చిత్తు కాగితాలు తీసుకొస్తే అవి నిజమైనవో కాదో కూడా పరిశీలించకుండా ఉన్నతాధికారులు వారికి ఉద్యోగాలు ఇచ్చేశారు. అవి ఫేక్ సర్టిఫికెట్లని ఫిర్యాదులందడంతో ఉన్నత విద్యాశాఖ విచారణ జరిపింది. మగధ వర్సిటీ నుంచి వచ్చిన రిప్లై ఇది. వాళ్ళిద్దరి పీహెచ్డీ సర్టిఫికెట్లు ఒరిజినల్ లేనని నిర్ధారిస్తూ ఉన్నత విద్యాశాఖకు వివరణ అందింది. ఇంకేముంది, వాళ్ళిద్దరూ దర్జాగా లెక్చరర్ ఉద్యోగాలు వెలగబెడుతున్నారు. ఎక్కడో తేడా కొడుతుండటంతో విజిలెన్స్ అధికారులు దృష్టి పెట్టారు. దీంతో అసలు విషయం వెలుగు చూస్తుంది. సర్టిఫికెట్ లో ఒరిజినల్ గా చెప్పిన మగధ వర్సిటీ అధికారులు రెండుసారి ఫేక్ అని ఎలా రిప్లై ఇచ్చారు? ఇక్కడే ఉంది గోల్మాల్. మగధ విశ్వవిద్యాలయం నుంచి లెటర్ వచ్చినట్లు కేటుగాళ్లు మేనేజ్ చేశారు. అంటే ఉన్నత విద్యా మండలిలో సైతం డబ్బులకు అమ్ముడుపోయిన పనికి మాలిన వాళ్ళున్నట్లు అర్థమవుతోంది. ఐదేళ్లుగా వాళ్ళిద్దరూ లెక్చరర్లుగా పనిచేస్తున్నందుకు ప్రభుత్వం చెల్లించిన వేతనం ఎంతో తెలుసా? అక్షరాల 70 లక్షలు. చిత్తు పేపర్లతో ఉద్యోగాలు పొందడం ఎంత సులువో వాళ్ళిద్దరూ నిరూపించారు. తాము చేపట్టే నియామకాల్లో డొల్లతనాన్ని ఏపీపీఎస్సీ తమ ఎంక్వైరీలో నిజాయితీ ఎంతో ఉన్నత విద్యాశాఖ చెప్పకనే చెప్పాయి. కంప్యూటర్ సైన్స్ లో అక్షరం ముక్కరాని మొద్దులు హెచ్ఓడీలుగా చేస్తున్నారు. ఇప్పటికైనా మోసగాళ్ల మాయాజాలానికి శుభం కార్డు పడుతుందా? పాత కథే రిపీట్ అవుతుందా? విజయవాడ ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న కె సత్యరాజేష్ మగధ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ లో పీహెచ్డీ చేశానని ఏకంగా ఏపీపీఎస్సీని బురిడి కొట్టించాడు. లెక్చరర్ ఉద్యోగం సంపాదించాడు. కృష్ణా జిల్లా మొవ్వ ప్రభుత్వ కాలేజీలో పనిచేస్తున్న మేకా రజనీకాంత్ కూడా అంతే. ఇద్దరు కంప్యూటర్ సైన్స్ విభాగానికి హెచ్ఓడీ అయ్యారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం పొందితే అతని విద్యార్హతలను ఉన్నతాధికారులు చెక్ చేయాలి. ముడుపులు అందాయో, ఒత్తిళ్లు పనిచేశాయో వాళ్ళు చూపించిన చిత్తు పేపర్లను ఒరిజినల్ పట్టాలుగా నమ్మేశారు. ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో ఈ తంతు జరగడం ఆశ్చర్యపరుస్తోంది. మగధ యూనివర్సిటీ వెబ్సైట్ ను పరిశీలించినా వాళ్ళు డూప్లికేట్ గాళ్ళని తెలిసేది. అసలు అక్కడ కంప్యూటర్ సైన్స్ లో రీసెర్చ్ చేసే ఛాన్సే లేదు. ఇంత చిన్న పరిశీలన కూడా చేయకుండా ఫేక్ గాళ్లకు కళ్ళు మూసుకుని లెక్చరర్ ఉద్యోగాలు ఇచ్చేశారు. వాళ్ల చదువులపై కొందరికి అనుమానం రావడంతో 2013లో సమాచార హక్కు చట్టం ద్వారా మగధ యూనివర్సిటీని సంప్రదించారు. వర్సిటీ ఇచ్చిన రిప్లై ఇది. సత్యరాజేష్, రజనీకాంత్ పట్టాలు నకిలీవని తేల్చారు వర్సిటీ అధికారులు. వాటిని తాము జారీ చేయలేదని స్పష్టం చేశారు. ఈ సమాచారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో విచారణ జరిగింది. వాళ్ళు 3 ఏళ్ల తర్వాత తీరుగ్గా స్పందించారు. వర్సిటీకే లేఖ రాసిందో ఫేక్ గాళ్లతో చేతులు కలిపారో గాని ఈ ఇద్దరి పట్టాలు మావేనని ప్రత్యుత్తరం అందింది. దీంతో వాళ్ళిద్దరికీ క్లీన్ చిట్ లభించినట్టయింది. ఈసారి విజిలెన్స్ దర్యాప్తు జరగ్గా నకిలీ పట్టాలని కన్ఫర్మ్ అయ్యాయి. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు విజిలెన్స్ రెడీ అవుతోంది. యూపీఎస్సీ
స్ఫూర్తితో పనిచేసే ఏపీపీఎస్సీ మాయగాళ్లు వడపోయలేదా? చెత్తు పేపర్లను గుర్తించలేదా? ఇంత దుర్మార్గంగా నియామకాలు చేస్తారా? టాలెంట్ను తొక్కేస్తారా? అంగట్లో సర్టిఫికెట్లు కొన్నవారిని అందరం ఎక్కిస్తే కష్టపడి చదువుకున్న వారి పరిస్థితి ఏంటి? వీటికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ సమాధానం చెప్పాలి. ఈ పాపంలో ఉన్నత విద్యాశాఖ వాటా ఎంత? ఎందుకంటే సమాచార హక్కు చట్టం ద్వారా కోరినప్పుడు మగధ యూనివర్సిటీ నకిలీ పట్టాలుగా తేల్చింది. విజిలెన్స్ ఎంక్వైరీలోనూ ఇంతే. మరి ఉన్నత విద్యాశాఖకు మాత్రం ఒరిజినల్ పట్టాలంటూ ప్రత్యుత్తరం ఎలా వచ్చింది? వలసలు విచారణ నిజంగా జరిపారా? ఈ మోసం వెనుక ఉన్నత విద్యాశాఖ అధికారులు కూడా పాత్రదారులేనా? చిత్తు కాగితాలతో సమానమైన నకిలీ పట్టాలతో ఉద్యోగాలు పొంది ఆ ఇద్దరు 70 లక్షల రూపాయల జీతాలు తీసుకున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో హెచ్ఓడీలుగా ఇంకెన్ని అరాచకాలకు పాల్పడ్డారు? వీరి వ్యవహారానికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఇదే ఇప్పుడు తేలాల్సిన ప్రశ్న.